వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న అందాల హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడిందన్న సంగతి అందరికీ తెలిసిందే. శరీరంలోని ప్రతి అవయవానికి పాకే లక్షణం ఉన్న అత్యంత ప్రమాదకరమైన మెటాస్టాటిక్ క్యాన్సర్ సోకడంతో సోనాలి బింద్రే ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతోంది. మొదట్లో సోనాలికి క్యాన్సర్ అని తెలియగానే చిత్ర వర్గాలతో పాటు అభిమానులు సైతం నివ్వరపోయారు. అంతటి అందాల రాశికి ఇంత కష్టమా అంటూ కంటతడి పెట్టారు. సోనాలి కూడా తనకు సోకింది ప్రాణాంతక వ్యాధి అయినా ఎక్కడా భయమన్నది లేకుండా మొండి పట్టుదలతో పోరాటం మొదలుపెట్టింది. తన వ్యాధికి సంబంధించిన వివరాలు తెలుపుతూ ట్రీట్మెంట్ లో భాగంగా గుండు చేయించుకోవాల్సి వచ్చిందని చేసిన పోస్ట్ ఆమె అభిమానులను కదిలించింది. తాజాగా వినాయక చవితి నాడు సోనాలి బింద్రే భావోద్వేగానికి లోనై చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాకు ఎంతో ఇష్టమైన పండుగ గణేష్ చతుర్థి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మా ఇంట్లో వినాయక చవితి రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈ సంవత్సరం నేను మా ఇంట్లో లేను. మా అబ్బాయి రణ్వీర్ తన తండ్రితో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో పాటు కన్నీళ్లతో నేను మళ్లీ ఆరోగ్యంగా ఇంటికి రావాలని, అమ్మ లేకుండా నేను ఉండలేనని, అమ్మని త్వరగా ఇంటికి పంపించమని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకున్నాడు. బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా, అలానే వాడి కోరిక నెరవేరి నేను తొందరగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. వినాయక చవితి వేడుకలు మిస్ అవుతున్నా అంటూ సోనాలి బింద్రే భావోద్వేగానికి లోనవ్వుతూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు ఆమె తన కుమారుడు ఆ గణనాథుడికి హారతి ఇస్తున్న ఫోటో కూడా పోస్ట్ చేసింది. ఆ ఫోటో చూసి ఆమె అభిమానులే కాదు నెటిజన్లు కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. సోనాలి పోస్ట్ కు విశేషణ స్పందన లభించింది. మీరు త్వరగా కోలుకోవాలి, వచ్చే ఏడాది మీ కుటుంబంతో కలిసి వినాయక చవితి జరుపుకుంటారని రిట్వీట్లు చేస్తున్నారు. సోనాలికి ఆమె కుటుంబానికి అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మనం కూడా ఆమె త్వరగా కోలుకొని మళ్లీ ఇంటికి రావాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.